విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళని జగన్ ఎందుకు చూజ్ చేసుకుంటారంటే వీళ్ళ ఆవేశం అనేటువంటిది ఎప్పుడూ ఇలా మాటల్లో కనిపించదు. వీళ్ళకి రెండు వైపులా చెంప దెబ్బ గోడ దెబ్బ అంటారు, రెండు దెబ్బలు ఉంటుంటాయి. ఓ పక్కన జగన్ చెప్పింది ఆచరణ గ్రౌండ్లో పెట్టాలి, అదే సందర్భంలో ఈ నాయకులు చెప్పింది జగన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఈ టైంలో వీళ్ళు అడిగింది జగన్ దగ్గరికి వెళ్ళి చేయించలేరు 100కి 90, అందుకని జగన్కి వీళ్ళే అడ్డు అంటూ తిట్టిపోసుకుంటుంటారు. వీళ్ళు బయటికి మాత్రం పాజిటివ్గా మాట్లాడుతుంటారు, లోపల మాత్రం వీళ్ళ వల్లే నాశనం అయిపోతుందంటూ మిగతా అనుచరుల దగ్గర తిట్టిపోస్తుంటారు. ఒక్కోసారి వీళ్ళ దగ్గర అసహనం వ్యక్తం చేస్తుంటారు. అటు జగన్మోహన్ రెడ్డి తను చెప్పింది గ్రౌండ్ లెవెల్ అమలు కానప్పుడు ఆయన వాళ్ళ మీదనే అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వీళ్ళకి ఆ పదవులు చిన్నపాటి పదవులతో పెద్ద స్ట్రెస్ ఫేస్ చేస్తుంటారు. సాధారణంగా వీళ్ళిద్దరిలో కూడా ఆగ్రహపు ఛాయలు కనిపించవు, ప్రెస్ మీట్లలో కానీ ఉపన్యాసాల్లో కానీ స్థితప్రజ్ఞత చూపెడతా ఉంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డిలోకి ఆగ్రహం వచ్చిందంటూ ఈనాడు రాసింది. అసలు విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, అందులో వన్ ఆఫ్ ద సీటు విడుదల రజని, చిలకలూరుపేట ఎమ్మెల్యే, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి, ఆమెకి నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారంటే ఈనాడు రాసింది. పల్నాడు జిల్లాలో వైకాపా నేతల పనితీరుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త విజయారెడ్డి సమీక్షించారు. విజయసాయిరెడ్డి జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యేలు, ఎంపీ ఎమ్మెల్సీలతో బుధవారం వేరువేరుగా సమావేశారు. ప్రధానంగా మంత్రి రజని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేట నియోజకవర్గంపై ఎక్కువ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ జాన్సైద వర్గాలను వేరు చేసి పార్టీని బలహీనపరిచారని రజనీపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో సఖ్యతగా ఉండటం లేదని, ప్రజలను దూరం చేసుకున్నారంటూ ఐపాక్ ఇచ్చిన వేదికపై ప్రశ్నించారు. అక్కడి పరిస్థితులపై ఇతర నేతలను ఆరాదీశారు. అయితే తనపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్న అసంతృప్త వర్గాలు విజయసాయిరెడ్డిని కలవనివ్వకుండా మంత్రి రజని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. గురువారం నిర్వహించే నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో మంత్రి రజనీతో తాడోపేడో తేల్చుకునేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారన్నట్టు ప్రొజెక్ట్ చేశారు.